హాయ్ నేను సతీష్ బిగ్ బాస్ హౌస్లో ఈసారి ఆరో వారం ఏకంగా పది మంది నామినేట్ అయ్యారు కదా వేళ్లలో ఈ వారం ఎవరు బయటికి వెళ్ళబోతున్నారు అనేది అయితే ఈ వీడియోలో చెబుతా ప్రతి సోమవారం నామినేషన్లు అయిన వెంటనే మంగళవారం నేను ఒక వీడియో చేస్తానని ఈ వారం ఎవరికి బయటికి వెళ్ళబోతున్నారు అనేది అయితే నేను క్లారిటీ ఇస్తాను నా అంచనాలు అయితే ఖచ్చితంగా వివరిస్తాను రెండో సీజన్ నుంచి ఈ సీజన్ కాదు సీజన్ టూ నుంచి కూడా నేను ఖచ్చితంగా ప్రతి మంగళవారం ఎలిమినేషన్కి సంబంధించిన వీడియోని అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నాను నా అంచనా ఇప్పటివరకు తప్పింది లేదు ఇది డబ్బా అనుకోకండి కింద డిస్క్రిప్షన్లో కొందరైతే కన్ఫ్యూజ్ అవుతున్నారు ఒకసారి డిస్క్రిప్షన్లో ఈ వా ఈ సీజన్కి సంబంధించి ఐదు ఎలిమినేషన్లకు సంబంధించి నేను వీడియోలు ఏం చేశాను అనేది ఇప్పటికే ఉంటాను డిస్క్రిప్షన్లో ఒకసారి టచ్ చేసి చూడండి క్లారిటీ వస్తుంది తెలియని వాళ్ళకి రెగ్యులర్గా నా రివ్యూస్ అనాలిసిస్ ఫాలో అయిన వాళ్ళకి అయితే అవసరం లేదు తెలుస్తుంది వాళ్ళకి క్లారిటీ ఉంటుంది బట్ తెలియని వాళ్ళు కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే పెట్టాను ఐదు వారాలు నేను ప్రతి మంగళవారం ఏం చెప్పాను అనేది అయితే ఖచ్చితంగా చూడండి ఎందుకంటే అంత పక్కా క్యాలిక్యులేషన్స్ ఎగ్జిట్ పోల్స్ లెక్కలను బట్టి అంచనా వేసి నేను చెప్పడం జరుగుతుంది ఆ విషయం మీకు కూడా చాలామందికి సీజన్ టూ నుంచి మన న్యూస్ బౌల్ ఛానల్లో కానీ గత సీజన్ నుంచి మన మూవీ బౌల్ ఛానల్లో కానీ నా రివ్యూలు ఎనాలిసిస్లు ఈ ఓటింగ్కి సంబంధించిన అంచనాలకు సంబంధించిన వీడియోలు చూసేవారికి తెలుసు అయితే ఈ వారం కూడా పది మందిలో ఎవరికి ఎంత ఓటింగ్ జరుగుతుందో అనేది పరిశీలిస్తే పది వెబ్సైట్లలో అన్ పోల్స్ అంటూ అట్లాగే దాంతోపాటు వివిధ రకాల సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అంటే ఇప్పుడు ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ ఇట్లా కూడా మన న్యూస్ బౌల్ మూవీ బౌల్ యూట్యూబ్ ఛానళ్లతో పాటు మిగతా తోటి యూట్యూబ్ ఛానళ్లలో కూడా ఒపీనియన్ పోల్స్ అయితే జరుగుతూ ఉంటాయి కదా అన్ని ఓటింగ్లను పరిగణలోకి తీసుకొని నేను ఒక అంచనాకు వస్తుంటాను ఏదో వేగ్గా నాకు తెలిసింది ఇది లీకు ఇలాంటివైతే నేను ఎప్పుడు చెప్పను ఇది పక్కగా నా క్యాలిక్యులేషను అండ్ అంచనా మాత్రమే ఇప్పటివరకు ఎప్పుడు నా అంచనా తప్పింది లేదు అందుకే ఈ వారం కూడా నా అంచనా ఖచ్చితంగా తప్పది ఈ మంగళవారం నాడు వీడియో కనిస్తే నేను అనుకుంటున్నా కేవలం పోలింగ్ అంచనాలే కాకుండా బిగ్ బాస్ హౌస్లో ఉన్న క్యాలిక్యులేషన్లను సైతం నేను బిగ్ బాస్ టీమ్ తాలూకా క్యాలిక్యులేషన్లు సైతం అంచనా వేసి మరి ప్రతి వీడియోలో వివరంగా చెబుతుంటా ఎందుకంటే ఓటింగ్తో సంబంధం లేకుండా ఒక్కోసారి హౌస్లో లెక్కలు సరిచేసి ఎలిమినేషన్లు కూడా జరుగుతూ ఉంటాయి బీబీ టీం లెక్కలు సరిచేస్తూ ఉంటాయి బ్యాలెన్స్ షీట్ సెట్ చేసే ప్రయోగాలు కూడా జరుగుతూ ఉంటాయి సో నా వీడియోలు రెగ్యులర్గా ఫాలో అయ్యే అయితే ఆ లెక్కలు ఏంటనేది తెలిసే ఉంటుంది ఇక ఈ వారం ఎవరికి ఎంత ఓటింగ్ పడుతుంది ఎవరి పర్సంటేజ్ ఎంత అనేది అయితే ఇప్పుడు చెబుతా స్టార్టింగ్ అయితే షన్ను ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు శాతం ఓట్లతో పక్కా సేఫ్ జోన్లో ఉన్నాడు గత వారంతో పోల్చితే ఇతడు ఓటింగ్ బాగా తగ్గింది కారణం గత వారం సిరి నామినేషన్లు లేదు ఆమె ఫాలోవర్స్ కూడా ఇతడికి ఓట్లు షేర్ చేశారు కొంతవరకు ఇప్పుడు సిరి కూడా ఈ వారం నామినేషన్లో ఉండడంతో ఎవరి ఫాలోవర్సు ఎవరికి వాళ్ళే ఓట్లు వేసుకుంటున్నారు దీంతో ఇతడికి గ్రాఫ్ అయితే తగ్గింది పైగా ఇప్పటికీ ఇతడు ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్గా తెచ్చుకున్న ఫాలోయింగ్ అంటూ ఏమీ లేదు గతంలో యూట్యూబర్గా ఒక డ్యాన్సర్గా తెచ్చుకున్న వెబ్ సిరీస్లో నటించిన యాక్టర్గా తెచ్చుకున్న ఫాలోయింగ్ వల్ల పడుతున్న ఓట్లు మాత్రమే ఉన్నాయి ఇప్పుడిప్పుడే టాస్కుల్లో యాక్టివ్ అవుతున్నాడు ఓపెన్ అవుతున్నాడు అయితే ఇతడిపై పాజిటివిటీ కంటే నెగిటివిటీ బాగా స్ప్రెడ్ అవుతుంది దానికి కారణం అతడు హౌస్లో ఉంటున్న తీరని అనేది ఖచ్చితంగా అతని అభిమానులు కూడా కాదనలేని వాస్తవం ఇక నెంబర్ టూ సన్నీ పదిహేడు నుంచి ఇరవై శాతం ఓట్లతో సేఫ్ జోన్లో ఉన్నాడు ఇంచుమించు ఏ అన్ పోల్ చూసినా సన్ని రెండో ప్లేస్లో ఉంటున్నాడు సీరియల్ నటుడిగా కొద్దిగా గుర్తింపు ఉండడంతో పాటు మహిళా ప్రేక్షకుల్లో ఆదరణ అయితే హౌస్లోకి వచ్చా కూడా పెంచుకుంటూ వస్తున్నాడు ఇతను బిగ్ బాస్ హౌస్లోనికి రాకముందు పెద్దగా ఫేమ్ లేదు హౌస్లోనికి వచ్చాకే ఇతను ఓటింగ్ను పెంచుకుంటూ వెళ్తున్నాడు దీనికి కారణం ఇతని బిహేవియర్ ఇన్నోసెంట్ నేచరే కారణం పైగా మొన్నటి కత్తిపోట్ల దెబ్బకు ఇతని గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది బిగ్ బాస్ సక్సెస్ ఫార్ములా ఇతనికి ఈ సీజన్లో ఇప్పటికైతే కొద్దిగా కలిసి వచ్చింది అదేంటంటే లోపల అంతా కలిసి ఒకరిని టార్గెట్ చేస్తే బయట ఉన్న వాళ్ళంతా కలిసి వాళ్ళని టార్గెట్ చేస్తారు ఏ పర్సన్ అయితే టార్గెట్ చేస్తారో ఎవరైతే టార్గెట్ చేస్తారో వాళ్ళని టార్గెట్ చేస్తారు ఈ సన్నివేశంలో అదే జరిగింది ప్రస్తుతానికి ప్రియాతో గొడవ కూడా ఇతనికి ప్లస్ అవుతుంది ఆమెకు మైనస్ అవుతుంది ఇక తర్వాత మూడవ కంటెస్టెంట్ ప్లేస్లో ఎవరు ఉన్నారంటే శ్రీరామ్ ఇతనికి పదహారు నుంచి పద్దెనిమిది శాతం ఓటింగ్ అయితే పడుతుంది మూడో ప్లేస్లో సేఫ్ జోన్లో ఉంటున్నాడు హమీద ఉన్నప్పుడు కొంత ఫోకస్ తగ్గినా ఇప్పుడు ఆమె వెళ్ళిపోయాక పూర్తి ఎఫెక్ట్స్ పూర్తి ఫోకస్ గేమ్ మీద పెట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఆర్గ్యుమెంట్స్లో లాజిక్లు బాగా చెబుతున్నాడు ఎదుటి వారికి స్ట్రాంగ్ కౌంటర్స్ అయితే ఇస్తున్నాడు హౌస్లో ఉన్న వాళ్ళలో మానస్తో పాటు ఇతరులు కూడా మిస్టర్ కూల్ మిస్టర్ పర్ఫెక్ట్ అనే పేరు బయట వస్తుంది ఎందుకంటే అవతల ఎంతమంది ఉన్నా ఎంత మాట్లాడినా తాను మాత్రం టెంపర్ లూజ్ అవ్వకుండా రిప్లై ఇస్తూ సూట్గా సుతి లేకుండా మాట్లాడుతున్నాడు వన్ టు వన్ తేల్చుకుందామంటూ షణ్ముఖ్ టీంకు చెబుతుండడంతో కూడా ఇతనికి ఫాలోయింగ్ అయితే పెరుగుతుంది ఇంకా ఫోర్త్లో ఉండేది ఎవరంటే రవి ఇతను ఎనిమిది నుంచి పది శాతం ఓటింగ్ తెచ్చుకుంటున్నాడు బయట ఇతనికి ఉన్న ఫాలోయింగ్కు లోపలికి వెళ్ళాక జరుగుతున్న ఓటింగుకు పొంతనైతే లేదు తెలివైన ఆటగాడిగా నిరూపించుకుంటున్నాడు ఆటను ఆటగాళ్లను తన వైపు తి తిప్పుకోగల నేర్పరతనం అయితే అతనికి ఉన్నాయి కాకపోతే అందరినీ ఒక తాటిపైకి తెచ్చి ఆడించాలనే మెంటాలిటీ అతనికి దెబ్బ కొడుతుంది తన ఆట తాను ఆడుకుంటూ తన దోష తాను తింటే పర్వాలేదు కానీ ఏకంగా వారెస్ట్ ఎవరైనా చేయాలి బెస్ట్ ఎవరైనా చేయాలి నామినేషన్ ఎవరైనా చేయాలి ఇలాంటి గ్రూప్ డిస్కషన్స్ గ్రూప్ రాజకీయాలు బ్యాక్ బిచింగ్లు అయితే ఎక్కువైపోయి హైపర్ హైపీ చెప్పినట్టుగా ఇలాగే ఉంటే చివరికి నీ పరిస్థితి ఈ హౌస్లో నిన్ను నువ్వు కాల్చుకోవడం ఏమన్నా తా నీకు నువ్వే బలి చేసుకునే పరిస్థితి అనేది ఇలాంటి మెంటాలిటీ ఉంటే మాత్రం రవికి ఖాయం సో తన గేమ్ తను ఆడుకుంటే పర్వాలేదు పక్క వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడం కానీ గ్రూప్ రాజకీయాలు కేంద్ర బిందువు అయితే మాత్రం నష్టపోయేది అతడే ప్రస్తుతానికైతే సేఫ్ జోన్ ఈ ఆరో వారానికి సంబంధించి తర్వాత సిరి ఈమె ఏడు నుంచి తొమ్మిది శాతం ఓటింగ్ అయితే తెచ్చుకుంటుంది ఈమె ఓటింగు సేఫ్ జోన్లోనే ఉంచుతుంది ఈమెను ఈమె కంటే మరీ బలమైన కంటెస్టెంట్లు వస్తే చెప్పలేం కానీ ఇప్పటికైతే ఈ వారంకైతే ఈమె సేఫ్ ఎందుకంటే ఈమె కంటే మరో ఐదుగురు బలహీనమైన కంటెస్టెంట్లు ఈ వారం ఆరవ వారం నామినేషన్లో ఉన్నారు కనుక ఈ వారంకైతే ఇవి పక్కగా సేఫ్ ఇక నెక్స్ట్ జెస్సీ ఆరవ స్థానంలో ఉంటున్నాడు ఆరు నుంచి ఎనిమిది శాతం గత రెండు వారాల్లో బాగా ఆడాడు వివాదాలకు కేంద్ర బిందు అయ్యాడు వాయిస్ రేజ్ చేస్తున్నాడు తనను తను బాగా డిఫెండ్ చేసుకుంటున్నాడు రాజుల టాస్క్లో సన్ని టీంలో ఎక్కువ కష్టపడింది ఎక్కువ దెబ్బలు తిన్నది కూడా ఇతడే ఆ డెడికేషన్తో గ్రాఫ్ అయితే పెంచుకుంటున్నాడు ఇండివిజువల్ గేమ్ ఆడితే ఇంకా మంచిది మిగిలిన వాళ్ళతో కూడా కలిస్తే అతడి ఆటకే మేలు జరుగుతుంది ప్రస్తుతానికైతే జెస్సీకి వచ్చే నష్టమేం లేదు సేఫ్ ఇంకా నెక్స్ట్ ప్రియాంక ఐదు నుంచి ఏడు శాతం ఓట్లు అయితే తెచ్చుకుంటుంది నామినేషన్లో మంచి బుల్లెట్ పాయింట్స్ అయితే తీస్తుంది కానీ అన్ని బాగా చెప్పి ఆఖరిలో ఒక ఘాటైన మాట విసిరేస్తుంది ఆ ఒక్కటే మానుకుంటే బెటర్ మిగిలిన రోజుల్లో పంచాయతీలకు దూరంగా ఉంటుంది సేఫ్ జోలు అని కనిపిస్తుంది కానీ ఈ అప్పుడు మాత్రం ఒకటి రెండు సార్లు అయితే ఆ టంగ్ స్లిప్ ఒకటి రెండు పదాలు వాడేస్తుంది ప్రస్తుతానికి చూస్తే ఒకటి రెండు సైట్లలో కొన్ని కొన్ని ఒపీనియన్ పోలీసులు ఆఖరి స్థానంలో కూడా కనిపిస్తుంది కానీ ఈ వారం ప్రియాంకకు వచ్చే ముప్పు ఏమీ లేదు పైగా మానస్తో ట్రాక్ ఏమి ప్లస్ కంటే మైనస్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే అతను తన పని తాను చేసుకుంటుంటే ఈమె అతని ట్రై చేస్తున్నట్టు ప్రతి ఎపిసోడ్లోనూ మనకు కనిపిస్తుంది ఇది ప్రేక్షకులకు పెద్దగా నచ్చకపోవచ్చు నచ్చడం లేదనేది కూడా తెలుస్తుంది వారి మూడ్ను బట్టి ఇంకా తర్వాత ఎనిమిది తొమ్మిది పది ఈ వరుసగా ఈ మూడు స్థానాల్లో లోబో విశ్వ శ్వేత వీళ్ళు ముగ్గురైతే ఉంటున్నారు ఈ ముగ్గురికి కూడా నాలుగు నుంచి ఆరు శాతం వరకు ఒక్కొక్కరికి ఫోర్ టు సిక్స్ పర్సంటేజ్ వరకు ఓటింగ్ అయితే పడుతుంది లోబో గురించి చెప్పాల్సి వస్తే నాలుగు నుంచి ఆరు శాతంతో మిగతా ఇద్దరికంటే కొద్దిగా బెటర్ కాస్త పైలో లోబైతే కనిపిస్తున్నాడు ఫస్ట్లో ఉన్న ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు అస్సలు లేదు ఇతడి నుంచి పైగా వారానికి ఒక వివాదం చుట్టుకుంటుంది చుట్టుకుంటుంది అనే బదులు ఇతడే వేలు పెట్టికెళ్ళుకుంటున్నాడని కూడా చెప్పచ్చు అందులోంచి బయటపడడం ఎలా కావాలని పెట్టి బయటపడ్డం ఎలా అనే అయితే ఆ ఒత్తిడిలోనే ఉంటున్నాడు పింకీని టచ్ చేశారనే ఆరోపణ ప్రియాపై అరవడం కాజలకు మిడిల్ ఫింగర్ ఇష్యూ ఇలా గత మూడు వారాల్లో మూడు ఇన్సిడెంట్లు వీటి వల్ల తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాడు ఎంటర్టైన్మెంట్ అయితే తగ్గిపోయింది క్రమంగా ఓటు బ్యాంక్ కూడా తగ్గుతుంది ఇక తర్వాత విశ్వ నాలుగు నుంచి ఆరు శాతంతో డేంజర్ జోన్లో ఉన్నాడు గత వారమే గండం తప్పింది త్రుటిలో ప్రమాదం అయితే తప్పింది ఈయనకి ఈ వారం కూడా ఓటింగ్లో లీస్ట్లోనే ఉంటున్నాడు అయితే ఈ వారం అందరితో ఇష్యూస్ క్లియర్ చేసుకోవాలని అయితే ట్రై చేస్తున్నాడు ఆవేశం బాగా తగ్గించుకుంటున్నాడు ఇక్కడ ప్రియా షన్ను ఆయనతో కూడా ఆన్సీన్లో కూడా డిస్కషన్ పెట్టుకున్నాడు ప్రియాతో స్టర్తో పింకీతో ఆర్గ్యుమెంట్స్ లో కూడా టెంపర్ అయితే లూజ్ కాలేదు ప్రియా ఫుడ్ ఫుడ్ అని పదే పదే అనడం వల్ల నువ్వు ఫుడ్ ముందే తినేస్తావు పదే పదే అనడం ఇతను ఆకలేసింది తిన్నానని కూడా పదే పదే చెప్పుకోవడం కూడా సింపతి క్రియేట్ చేస్తుంది ఈ వారం డేంజర్ జోన్లో ఉన్నాడు ప్రస్తుతానికి నెక్స్ట్ చివరిగా పదవ స్థానంలో శ్వేత ఈమె కూడా నాలుగు నుంచి ఆరు శాతం ఓటింగ్ అయితే తెచ్చుకుంటుంది ఐదు వారాల్లో నామినేషన్ రాలేదు గత ఐదు వారాల్లో ఫస్ట్ టైం అయితే ఇప్పుడు నామినేషన్లోకి వచ్చింది కానీ వావర్ అగ్రెసివ్ ఇక్కడ బొమ్మల టాస్క్లో టాస్క్ తాలూకా బొమ్మలు తయారీ టాస్క్లో కానీ ఆ ప్రోమోలో కానీ ఆవేశంతో ఊగిపోవడం అయితే మనం చూస్తాము అరుపులతో అదరగొట్టేస్తుంది ఈమె ఈ వారం పక్కగా డేంజర్ జోన్లో ఉంటుంది అతిగా స్పందించడం అవసరానికి మించి అరవడం కోపంతో ఊగిపోవడం ఇవన్నీ మైనస్ పాయింట్లే అతిగా ఆవేశపడే వాళ్ళు లోపల బిగ్ బాస్ హౌస్లో ఉండేటట్టు బిగ్ బాస్ చరిత్రలోనే లేదు నామినేషన్లు రాకుండా సేఫ్ గేమ్ ఆడి సైలెంట్గా ఉండి తీరా నామినేట్ కాగానే వైలెంట్ అయిపోతే ఎట్లా అది ఆమె గేమ్ స్ట్రాటజీ అయితే కావచ్చు కానీ చిన్న చిన్న విషయాలకు అంత అగ్రెసివ్గా వెళ్తే శ్వేత ఈ వారం ఇంటికి వెళ్ళడం ఖాయం సో ఈ వారం ఖచ్చితంగా విశ్వ శ్వేత వీళ్ళిద్దరిలో ఒకరు ఎలిమినేషన్ కాబోతున్నారు అనేది అయితే నా అంచనా